బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. మనకు పెద్ద చెప్పిన గురువు గారిని కూడా ఒక్కసారి తలుచుకుని అలా కడబాగా అమ్మా గురువు ఊరిండి మొత్తమంతా గంగారేమట. ఒక తామరాకు పుట్టిందట. ఆ తామరాకులో
ఒక కలంపు పుట్టిందట. ఆ కలంపులోని బ్రహ్మదేవుడు పుట్టాడట. ఆ బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడురా? నాలుగు చేతులతో, మూడు శస్త్రులతో అలా జలమాల అయ్యాడట. అలా జలమాలయ్యి ఆ మూడు దిక్కులు కూడా పాలన చేయడట. చూడమైనప్పటికీ ఎక్కడ కూడా ఏమీ కనపడలేదు. అంతా నిరోమయంగా ఉంది. అదే ఆడవారు లేకుండా మగవారు పుట్టే ఈ కలియుగం పుట్టదు. మరి ఆ బ్రహ్మదేవుడు అలాగంతమైపోయాడు. అలా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అంతమయ్యాడో నిర్వహిస్తున్నాయో శబ్దం. ఆ శబ్దంలో పుట్టిందట ఒక హాటిగల శక్తి. ఆ మహాపల్లి ఎలా కనిపించిందిరా? ఒక శబ్దం గజస్వరాలు, ఒక శబ్దం ఈ పొదు పండు. అలా మూడో నెత్తంతో జన్మించిందట. అలా జన్మించి అలా మూడు దిక్కులు కూడా పాలించిందట. చూడమైనప్పటికీ ఎక్కడ కూడా ఏమీ కనపడలేదు. అరే మనం ఈ కలియుగాల్ని సృష్టించాలే. అలాగని ఈ మూడు రత మహిమతోని మూడు గుడ్లు సృష్టించిందట. ఆ మూడు గుడ్లని కూడా ఆ నా తల్లి ఏం చెప్తున్నా ఇదిగో అమ్మ ఏడుకొచ్చి అలా పొలలన్నీ కూడా ఒక అందంగా గుడి కట్టుకుందట. ఆ గుడి లోపల గుడ్డులు పెట్టి ఆ గుడ్డులు పిల్లలు కామైనప్పటికీ అందులో ఒక గుడ్డు బద్దలాసిందట. ఆ బద్దలాసిన గుడ్డు కింద పేరేమో పై పేరేమో వారిని రమలన్నీ కూడా అనగంపాలయ్యట. ఆ మంత్రుడిగా సందమామ సూర్యుడు చంద్రుడిగా అలా జలమాలయ్యారు.
దగ్గర రెండు గుడ్లు ఉన్నాయట. రెండు గుడ్లు మీద తానా తల్లి కనకత్న ఒక్క గుడ్డుందట ఒంటి గుడ్డి మీద తన తల్లి ఒంటి గుడ్డు మీద ముగ్గురు బాలలో జన్మాలయ్యారట. ఆ ముగ్గురు బాలను కూడా ఎవరంటే ముందుగా బ్రహ్మదేవుడు పుట్టాడట. ఆ బ్రహ్మదేవుడు తర్వాత విష్ణుమూర్తి పుట్టాడట. ఆ విష్ణుమూర్తి తర్వాత యశ్వరుడు పుట్టాడట. ఆ ముగ్గురు బాలని కూడా నా తల్లి చావడి 18 సంవత్సరం నిండుకుని 19 ఏళ్ళ వచ్చి కన్నా తల్లి గారిని ముందుగా బ్రహ్మదేవుడు అంటాడట. అమ్మా అమ్మా నేను బ్రహ్మ పక్కన ఏరుకుంటానట. అదే రకంగా విష్ణుమూర్తి కూడా వచ్చి అమ్మా మీరు వెళ్ళబట్టినాం ఏరుకుంటానట. అదే రకంగా శంకరుడు కూడా అమ్మా నేను కైలాసపట్నం ముగ్గురు దేవుళ్ళు కూడా మూడు రాజ్యాలుగా పంపకాలు పంచుకుని ఎవరి సన్నిధి వల్ల సాగలేనట. అలాగే వెళ్ళబడి నాయనా పంపకాలంటే ఈనాడు పుట్టపడేదట. ఆనాడు దేవాలయ దేవతలే పంచుకున్నారట. అదే రకంగా ముగ్గురు దేవుళ్ళు కూడా ఎవరి సన్నిధి వల్ల వెళ్ళి ఈ మహాతల్లి ఎలాగుందరా ముగ్గురు
ఉండే ఎవరిస్తానికి మన సాగి లేక ఈ మహాత్మల్లికి అసలు కాలం పోయి అసలు కాలం వచ్చిందట. అసలు కాలం పోయి నడిగాలం వచ్చిందట. అలా నడిగాలవరో ఖామాలుట ఖామాలుంటే నా ఖామంతుంచే నాతు తెలియడాని అలా ఊరు ఊరుముఠా తిరుగుతుందట. అదే తిరిగే సమయంలో అరే నాదులు లేపడమే బ్రహ్మలోకాన్ని బ్రహ్మదేవుడు ఉన్నారు, వైకుంఠాన్ని విష్ణుమతి ఉన్నారు, సైలాసాన్ని సంగారుడు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి వెళ్ళినట్టయితే ఎవరో ఒక నా కామం తీర్చకపోతానని అలా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అడిగిందట. బ్రహ్మదేవుడు ఏమంటే అమ్మా తల్లికి ముందు వాడు పన్నుడు కాదమ్మా, ముందు ముందర లాగబడతానన్న నాకు నన్ను పడతారు. తల్లికి బిడ్డలకి వర్షం లేవాలన్నట. అలాగంటే ఆ మహాతల్లి బ్రహ్మదేవుడికి ఇలా అడిగిస్తున్నట, నాయనా ఇదిగో నాకు బుద్ధులే పుట్టాడు నాకు గుడ్డులు పుట్టి నాకు గుడ్డులు బిడ్డలేని మీరు గుడ్డుల్లో పుట్టారు, మీరు మనమలు అయ్యారు, మనమలకే మామలకే జగదప్పులేదయ్యున్నట. అయినా కాని